హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. తిరుమల లడ్డు సంగతి తేల్చండి. హైకోర్టు తలుపు తట్టిన వైసీపీ. తిరుమల లడ్డు వివాదం కొనసాగుతోంది. శ్రీవారి లడ్డు ప్రసాదం తయారీలో జంతువుల ఫ్యాట్ కలిపారంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. దీనిపైన టీటీడీ మాజీ చైర్మన్ సుబారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ అంశం తేల్చేందుకు సిట్టింగ్ జడ్జ్ లేదా సిబిఐ విచారణకు ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. తిరుమల లడ్డు ప్రసాదంపైన తాజాగా సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. లడ్డు ప్రసాదంలో జంతువుల ఫ్యాట్ కలిపారంటూ ఆరోపించారు. తాజాగా లడ్డు తయారీకి వినియోగించిన నెయ్యిలో వాడిన పదార్థాలపైన ల్యాబ్ రిపోర్టును టీడీపీ నేత ఆనం బయటపెట్టారు. అందులో విస్తుపోయే అంశాలను వెల్లడించారు. దీంతో భక్తుల్లో ఆగ్రహం మొదలైంది. ఇక చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపైన టీటీడీ చైర్మన్లుగా పనిచేసిన సుబారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి స్పందించారు. చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపైన ఆగ్రహం వ్యక్తం చేసిన సుబారెడ్డి, తాను ఎలాంటి పొరపాటు జరగలేదని, దేవదేవుడి సాక్షిగా తన కుటుంబ సభ్యులతో సహా కలిసి ప్రమాణం చేయడానికి సిద్ధమని ప్రకటించారు. చంద్రబాబు అందుకు సిద్ధమా అంటూ ప్రశ్నించారు. భూమన సైతం రియాక్ట్ అయ్యారు. రాజకీయాల కోసం తిరుమలను వాడుకుంటున్నారని విమర్శించారు. ఎవరైనా శ్రీవారి ప్రసాదం విషయంలో అపచారం చేసి ఉంటే సర్వనాశనం అవుతారని వ్యాఖ్యానించారు. తాజాగా బయటకు వచ్చిన ల్యాబ్ రిపోర్టుపైన భూమన స్పందించారు. ఇక తాజాగా వైవి సుబారెడ్డి హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. సుబారెడ్డి తరఫున న్యాయవాది సుధాకర్ రెడ్డి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎదుట ఈ అంశాన్ని ప్రస్తావించారు. శ్రీవారి ప్రసాదంలో జంతువుల ఫ్యాట్ కలిపారని సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై సిట్టింగ్ జడ్జితో లేదా హైకోర్టు కమిటీతో విచారణ చేయాలని కోరారు. సిబిఐతో విచారణ చేయించాలని, నిజం నిగ్గు తేల్చాలని పిటిషన్లో కోరారు. పిటిషన్పై వచ్చే వారం విచారణ చేస్తామని న్యాయస్థానం స్పష్టం చేసింది.